బ్రేకింగ్ చూస్తున్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఆ షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది నేడు అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు అయితే సాయంత్రం అక్కడ ఏర్పాటు కూడా పాల్గొనున్నారు కాగా రేపు ఎలమంచిలి టూర్ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది జనసేనాని పిఠాపురు వచ్చే అవకాశం తెలుస్తోంది అయితే పవన్ రేపు లేదా ఎల్లుండి ఉగాది వేడుకల్లో పాల్గొనబోతున్నట్లు కూడా తెలుస్తోంది అనంతరం ఎలమంచిల్లో పర్యటించబోతున్నట్లు సమాచారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్లో స్వల్ప మార్చో మార్పు చోటు చేసుకుంది నేడు అనకాపల్లిలో పవన్ పర్యటించనున్నారు సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసే సభలో కూడా పాల్గొనున్నారు అయితే రేపు ఎలమంచిని టూర్ మాత్రం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది ఇక జనసేనాని పిఠాపురం వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రేపు ఎల్లుండి ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది అనంతరం యలమంచిల్లో పర్యటించబోతున్నట్లు సమాచారం పూర్తి వివరాలని మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు సాంబశివరావు పవన్ కళ్యాణ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ ఏంటి ఇక మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం విశాఖ జిల్లా అనకా అనకాపల్లి జిల్లా అనకాపల్లి అయితే వస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది అనకాపల్లి వచ్చిన తర్వాత ఆయన అనకాపల్లిలో ఈరోజు సాయంత్రం వారాహితో వారాహి మీద ఆయన ప్రచారం చేయనున్నారు వారాహి మీద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అక్కడ ఇప్పటికే భారీ బారికేడ్స్తో పాటు అన్ని ఏర్పాట్లు కూడా జనసేన నాయకులు కానివ్వండి అటు జనసేన పార్టీ లీడర్స్ కానీ చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద అక్కడ అనకాపల్లి సభ అయిన తర్వాత రేపు వాస్తవంగా అయితే జిల్లాలో ఆయన బ బహిరంగ సభ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ యలమంచ సభ వాయిదా పడినట్లుగా మనకు సమాచారం అంతా ఉంది ఆయన రేపు అంటే ఈరోజు అనకాపల్లిలో ఈ సభ ముగిసిన తర్వాత నేరుగా ఆయన పిఠాపురం చేరుకుంటారని పిఠాపురంలోనే రేపు ఎల్లుండి కూడా ఉండాలన్నట్టుగా సమాచారం అంత ఉంది దానికి సంబంధించి ఇప్పటికే పిఠాపురంలో కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా మన సమాచారం అంతా ఉంది అంటే ఏదైతే అంటే పవన్ కళ్యాణ్ ఎల్లుండి కొత్త గో గోప్రవేశం కూడా చేయనున్నట్లుగా కూడా సమాచారం అంత ఉంది అంటే ఆ గోప్రవేశానికి సంబంధించి ఇది పాన్ చేశారా ఏంటి అనేది మాత్రం ఇంకా తెలవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అఫీషియల్గా మాత్రం ఇంకా యలమంచల సభ పాన్ అయినట్టుగా మాత్రం అనౌన్స్ చేయలేదు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం మాత్రమే రేపు యలమంచల్ సభ వాయిదా పడినట్టుగా మనకి అందుతున్నటువంటి సమాచారం మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వాయిదా పడినటువంటి ప్లేసుల్లో కూడా మరలా తిరిగి త్వర అంటే ఉగాది వెళ్ళిన తర్వాత నుంచే మరలా షెడ్యూల్ కూడా అంటే విశాఖ జిల్లాలో ఇంకా షెడ్యూల్ కూడా ఇంకా చేయాల్సినటువంటి ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉండి ముఖ్యంగా మనం చూసినట్లయితే పెందుర్తి కానివ్వండి విశాఖ దక్షిణ కానివ్వండి నెల్లిమర్ర కానివ్వండి వాటితో పాటు ఈ ఎలమంచులు కూడా పెట్టుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అంటే నిన్నటి వరకు కూడా మూడు నియోజకవర్గాల్లో ఆయన షెడ్యూల్ రిలీజ్ అనుకున్నాం కానీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల్లో కూడా నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఇంకా షెడ్యూల్ అయితే రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు అప్పుడు కాబట్టి ముఖ్యంగా అంటే రేపు వాయిదా పడితే కనుక మూడు నియోజకవర్గాల షెడ్యూల్ అయితే త్వరలో చేస్తారు రేపు వాయిదా పడకపోతే కనుక ఏదైతే ఎలా కలుపుకొని షెడ్యూల్ మార్పు ఉంటుంది మొత్తం మీద జనసేన పార్టీ అధ్యక్షుడు మాత్రం ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఏదైతే వారాహి యాత్రలు ప్రారంభించినప్పుడు ప్రారంభంప్పటి నుంచి కూడా చాలా చురుగ్గా ఉన్నటువంటి పరిస్థితి స్వల్ప అనారోగ్య కారణాల వల్ల మాత్రమే ఆయన ఈ టూర్కి దూరంగా ఉండడం జరిగింది కేవలం ఎక్కువగా ప్రజలతో మమేకం అవ్వాలని మాత్రం ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఆయన షెడ్యూల్స్ అయితే కొన్ని మార్పులు చేర్పులతో ముందు సాగుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద జనసేన పార్టీ అధ్యక్షుడు టూర్ అయితే మాత్రం కంటిన్యూషన్ గా ఉండబోతోంది చందు సామస్యలో బయట ఉష్ణోగ్రతలు ఎండ ఏ విధంగా ఉంటుందో చూస్తున్నా అవి కూడా లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు అయితే ప్రస్తుతం ఎల్లుండి ఉగాది వేడుకల్లో పాల్గొంటారని తెలుస్తోంది పిఠాపురంలో కానీ రేపు పిఠాపురం వెళ్ళడానికి గల అప్డేట్ ఏంటి అంటే ఏదైనా ప్లానింగ్ ఉందా పిఠాపురంలో ఏమైనా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారా జనసేన నుంచి ఏమైనా అప్డేట్ ఉందా చందు అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడేదో ఇల్లు అన్నట్టు కూడా మన సమాచారం అంతా ఉంది ఇల్లు కట్టించారా లేక కొన్నారా అనేది అయితే మాత్రం తెలవాల్సినటువంటి పరిస్థితి ఆ ఇంటికి రేపు పొద్దున గనక అంటే రేపు ఎల్లుండిలో కనుక ఆ ఇంట్లోకి వెళ్ళడం అనేది కూడా దొరకబోతోందని కూడా అందరూ అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఆ విధంగా కనుక ఆయన గోప్రవేశం చేసిన తర్వాత ఎల్లుండి అదే ఇంట్లో కనుక ఉగాది ఉత్సవాలు జరుపుకోవాలనుకుంటే కనుక రేపు కంపెనీ సరిగా షెడ్యూల్ క్యాన్సిల్ చేసి అక్కడ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ ఎందుకు క్యాన్సిల్ చేశారనేది మాత్రం ఇంకా అయితే మనకి తెలవనటువంటి పరిస్థితి ఉష్ణోగ్రత విషయానికి వచ్చేసరికి నలభై డిగ్రీలు దాటిపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనం ఎక్కడ చూసినా సరే నలభై రెండు నలభై మూడు డిగ్రీలు అయితే ఉష్ణోగ్రత ఉంటా ఉంది మధ్యాహ్నం ఉదయం పది దాటిన కాడ నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎవరు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితే లేదు కానీ అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కూడా రోడ్లపైన వచ్చి ప్రజలతో మమకమైన సందర్భం గత కొద్ది రోజుల కింద మనం చూసాం ఆ సందర్భం వల్లనే ఆయనకైతే వైరల్ ఫీవరు మరియు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ కూడా రావడం కూడా జరిగింది అయినా సరే ఆయన లెక్క చేయకుండా మరలా పిఠాపురంలో ప్రజల్ని దగ్గర వాళ్ళని ఆశయంతో ఆయన ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో జనసేన పోటీ పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఇరవై ఒక్క నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు టీడీపీ బీజేపీ కూటమి కూడా పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆయన కంపల్సరీగా పర్యటించాలనే ఉత్సాహంతో ఉన్నారు మొత్తం ఆయన అయితే ఎప్పుడు కూడా ఖాళీగా ఉండాలని ఆలోచన అయితే లేదు షెడ్యూల్ మాత్రం కొన్ని మార్పుల చేపలతో ఆయన ముందుకెళ్లాలని ఆలోచనతో ఉన్నారు రేపు ఎలమంచుల సభ అనేది పోస్ట్పాన్ అయితే లేదా అనేది మాత్రం కొద్దిగా సందిగ్ధతలు అనేది ఆయన పిఠాపురం ఎందుకు ముందుకెళ్తున్నారు అనేది కూడా మనకి కొద్దిగా తెలవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది చందు ఎండ ఎండవేడి ఉన్నప్పటికీ కూడా అనకాపల్లిలో ముఖ్యంగా నలభై ఐదు డిగ్రీల పైగా కూడా ఉష్ణోగ్రత ఉందని చెప్తున్నారు అయినా కూడా ఇవాళ ఆయన అక్కడ పర్యటించబోతున్నారు ఈ రోజు సభ కూడా నిర్వహించబోతున్నారు ఈ రోజు సభకి సంబంధించి అటు టీడీపీ లేదా బీజేపీ నేతలు వచ్చినా రాకపోయినా ఇవాళ ప్రసంగం ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు అంటే ఒక రెండు రోజులు గ్యాప్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవాళ ప్రసంగంలో ఏం అప్డేట్స్ ఉండబోతున్నాయి చందు మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రోజు మాట్లాడబోయేటటువంటి అంశాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే పెన్షన్ అంశాన్ని మాత్రం ముఖ్యంగా తెర తీసుకురా అన్నట్టుగా మనకు తెలుస్తోంది ఏదైతే ఒకటో తారీఖు వలసినటువంటి పిన్షన్ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ యొక్క పెన్షన్ లేట్ అయిందంటూ కూడా ఆయన గలమెత్తబోతోన్నారట్టుగా తెలుస్తోంది అదేవిధంగా అనకాపల్లికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఎంతకాలం కుండిపడి ఉంటుంది అనే అంశాన్ని ఆ గతంలో అక్కడ చేసినటువంటి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా అక్కడ ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేశారు ఎందుకు న్యా ఇంకా న్యాయం చేయలేకపోయారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయారు అనే దానిపైన కూడా ఆయన దృష్టి సారించేటువంటి అవకాశం కనబడుతోంది అనకాపల్లి వేదికగా రాష్ట్ర ప్రజలకైతే మాత్రం కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని మాత్రం ఒక సూచన కూడా ఉన్నారని తెలుస్తుంది అదేవిధంగా అనకాపల్లిలోనే ముఖ్యంగా నలభై ఐదు డిగ్రీలు ఎండ ఉన్నప్పటికీ కూడా ఆ ఎండ వేడిని తట్టుకుని ప్రజలు రావడానికైతే మాత్రం పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఆ ఏర్పాట్లలో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా దూర దూరం నుంచి చూసే విధంగా కూడా అంటే ఈ ఎండవేడికి స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చమడ ఎక్కువగా పడతా ఉంటుంది కాబట్టి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి కాస్త విశాలమైనటువంటి గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్యాలరీలో కూడా మంచినీరు సదుపాయం అదేవిధంగా మజ్జిగ సదుపాయం అదేవిధంగా ఫుడ్ ఏదైనా ఇబ్బందికరం అయితే ఓఆర్ఎస్ స్ప్రాడ్తో పాటు ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా మన సమాచారం అంతా ఉంది వీటన్నిటిని ఆడుకుని కూడా పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యంగా ప్రసంగంలో ఏమేమి అనేది మాత్రం అక్కడ అనగాపల్లి వాసు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఎండవేడు ఒక పక్క ఉన్నప్పటికీ కూడా అక్కడ అదేవిధంగా వైద్య సదుపాయానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ముందుగానే గతంలో ఒక అంబులెన్స్ పెట్టి ఒక డాక్టర్స్ని ఇద్దరు ముగ్గురు పెట్టి మెయిన్ చేసేవారు గత వారాహిలో కానీ ఇప్పుడు దాన్ని రెండింతలు పెంచి వాహనాలు కూడా అంబులెన్స్ని కూడా ఎక్కువగా తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించి ఏ షెడ్యూల్లో కూడా ఎన్ని మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆయన చేసేట పరిటన మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వాటి వల్ల వచ్చినటువంటి అనర్ధాలను కూడా ఈరోజు సభలో అదే అదేవిధంగా అనకాపల్లి వేదిక విశాఖలో విశాఖలో జరిగినటువంటి అంటే ఉత్తరాంధ్రకి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన ప్రస్తావించనున్నారు మొత్తం మీద జనసేన అధ్యక్షుడి ప్రసంగం అయితే మాత్రం ఈరోజైతే చాలా ఆసక్తికరంగా ఉండబోతూ ఉంది ఎందుకంటే ఆయన ప్రయాణంలో కూడా కొద్దిగా గ్యాప్ రావడంతో ఆయన దానికి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను వీటన్నిటిని కూడా ఆయన తెప్పించుకున్న వాటి పైన ఒక ఏదైతే రిపోర్ట్ కూడా తయారు చేసుకున్నట్టు కూడా మన సమాచారం ఉంది చందు రైట్ సమ్స్ థ్యాంక్ యూ